జగన్ ఇదే పని అప్పుడు చేసి ఉంటే వైసీపీ అధినేత జగన్కు ఇప్పుడు తెలిసి వచ్చింది. ప్రజలకు దూరమైతే తీర్పు ఎలా ఉంటుందో రుచి చూశారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్కు కన్ను మిన్ను కాన రాలేదు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాకపోవడం జగన్ చేసిన అతిపెద్ద తప్పు. ప్రజలకు చేరువగా ఉండాల్సిన ముఖ్యమంత్రి దూరంగా ఉంటూ సంక్షేమ కార్యక్రమాలు తమను గెలిపిస్తాయన్న భ్రమలో ఉండిపోయారు. క్యాస్ట్ పాలిటిక్స్కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. డెవలప్మెంట్ను పక్కన పెట్టి వెల్ఫేర్ను మాత్రమే పట్టుకుని కూర్చుని తనకు ఇదే ఎన్నికలలో ఓతంగా నిలబడుతుందని విశ్వసించారు. అదే ఆయనతో పాటు పార్టీని కూడా కోపం ఉంచింది. గతంలో ఎక్కడికి వెళ్ళినా ముఖ్యమంత్రి కావడంతో సెక్యూరిటీతో వెళ్ళేవారు. దానిని ఎవరూ కాదనరు, కానీ పరదాల సీఎం అని ముద్రను బలంగా వేసుకున్నారు. జనం ఆయన వద్దకు వచ్చి చెప్పుకునే పరిస్థితి లేదు. స్పందన కార్యక్రమాన్ని అధికారులకు అప్పజెప్పారు. బటన్ నొక్కడానికి జిల్లా కేంద్రాలకు వెళ్ళినప్పుడు కూడా ఆయన రాకపోకలపై అనేక ఆంక్షలు పెట్టేవారు. చెట్లు నరికేవారు. ప్రజలను ఆయన వాహనాలకు దూరంగా ఉంచేవారు. ప్రజా సమస్యల కన్నా తన భద్రతకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన జగన్ను జనం తమకు సమయం వచ్చినప్పుడు పక్కన పెట్టారు. ఇప్పుడు ఆయనకు జ్ఞానోదయం అయినట్లుంది. నేల మీదకు వచ్చినట్లే కనపడుతోంది. ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, జనంలోకి వస్తున్నారు. వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించడానికి బురద నీళ్లలో దిగుతున్నారు. జనం వద్దకు నేరుగా వెళ్ళి వారిని పలకరిస్తున్నారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా వెంటనే అక్కడికి వెళుతూ జరిగిన ఘటనలపై ఆరా తీస్తున్నారు. బాధితులను పరామర్శిస్తున్నారు. కానీ ఇదే అధికారంలో ఉన్నప్పుడు మాత్రం చేయలేకపోయారు. అప్పుడు తాను ఎవరి మాటలను వినే పరిస్థితులలో లేరు. స్వయంగా ఆయన వెళితే పరిస్థితులు మారతాయని, అధికారుల్లో చలనం వచ్చి సరైన చర్యలు ప్రారంభిస్తారని తెలిసినా క్యాంప్ కార్యాలయం నుంచి ఆదేశాలు ఇచ్చేవారు కానీ ఆయన క్షేత్రస్థాయికి వెళ్లేవారు కాదు. ఇటీవల పిఠాపురం పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ఆయన పర్యటనకు మంచి స్పందన లభించడంతో ఇక జనంలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. గతంలో అధికారులతో పాటు పార్టీ నేతలు, మంత్రులు కూడా జగన్ను తప్పుదోవ పట్టించేవారు. వాటిని నమ్మిన జగన్ అంతా సవ్యంగా జరుగుతుందన్న భ్రమలో ఉండేవారు. ఇలా 5 ఏళ్ల పాటు పాలన సాగించిన జగన్ ఆల్ ఈజ్ వెల్ అన్న ధోరణితో మరోసారి అధికారం తమదేనన్న రీతిలో మొండిగా వ్యవహరించారు. అదే ఆయనను మాజీని చేసిందని వేరే చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు జగన్కు 2014 రోజులు గుర్తుకు వచ్చినట్లుంది. జనంలో ఉంటే తప్ప ప్రజలు ఆదరించరన్న సత్యాన్ని గ్రహించారు. అయితే ఇప్పటికే ఆలస్యమైంది అంటున్నాయి వైసీపీ శ్రేణులు. ఈ రకమైన ధోరణిని జగన్ ఇప్పటికైనా మానుకుని నేతలతోనూ జనంతోనూ మమేకమవ్వాలని కేడర్ కోరుకుంటోంది. మరి జగన్ చేస్తారా?